నమస్కారం ఈరోజు రత్నాల్లో రాహుకి సంబంధించినటువంటి రాహు ప్రభావాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి గోమేతిక రత్నాన్ని గురించి తెలుసుకుందాం ఈ గోమేతిక రత్నాలు చూడటానికి తేనె రంగులో కానివ్వండి గోమూత్రం రంగులో కానీ ఉంటాయి గోమూత్రం రంగులో ఉంటుంది కాబట్టి గోమేతికం అని పేరు అయితే ఈ గోమేతిక రత్నం అనేది మూడు నాలుగు రకాలైనటువంటి రత్నాల్లో విశేషంగా లభిస్తున్నాయి ఎగేడ్సు హెస్సనైడ్సు జిర్కాన్సు సాడినిక్స్ ఈ నాలుగు రకాలైనటువంటి రత్నాలు గోమేదికానికి సంబంధించిన రత్నాల కని చెప్పబడుతున్నాయి అదేవిధంగా వచ్చేసి ఎగేడ్స్లో ఎన్నో రంగుల్లో రత్నాలు లభిస్తున్నాయి జిర్కాన్స్ అన్ని రంగుల్లో లభించినప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి తెల్లటి జిర్కాన్స్ మధ్రంతో పోటీ పడుతున్నటువంటి స్థితి దానికి విలువ ఎక్కువగా సూచించబడుతున్నది సహజంగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా గోమేదికం అంటే ఈ తేనె రంగులో ఉండేటువంటి గోమేదికాన్ని విశేషంగా చెప్పడం జరుగుతున్నది అసలు ఈ గోమేదిక రత్నం వల్ల ఉపయోగం ఏమిటి దీన్ని ఎందుకు ధరించాలి రాహుగ్రహం దీంతో ప్రభావితం అవుతుందా ఈ రత్నాన్ని ధరించినట్టయితే రాహు వల్ల కలిగేటువంటి సుభఫలితాలు ఏమిటి అసలు జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రాధాన్యత ఉందా అందరూ కూడా ఛాయాగ్రహాలు అంటుంటారు వాటికి వచ్చేసేసి ప్రాచీన జ్యోతిషంలో అంత పెద్ద స్థానం లేదు కానీ ఈరోజు ఆధునిక జ్యోతిషంలో దాని యొక్క స్థానాన్ని ప్రస్ఫుటం చేశారు కేవలం నీడలే కదా అంటుంటారు కానీ ఈ రాహు యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పాలంటే జాతకంలో అష్టలక్ష్మి యోగాన్ని రాహు ప్రభావితం చేస్తున్నాడు దాంతోపాటుగా వచ్చేసి ఈ జాతకంలో రాహు అన్న స్థానాన్ని బట్టి మనకు కొన్ని విశేషమైనటువంటి యోగాలు చతుసముద్ర యోగం అంటున్నాం అదేవిధంగా వచ్చేసి మాయలు మంత్రాలు కొన్ని నిగూఢ శక్తుల యొక్క ప్రభావం మనిషి అనేది ఆశాజీవి ఆ మనిషి ఆశకు సజీవ రూపం కలిగించేటువంటి శక్తి గోమేదికం అనే రత్నానికి ఉంటుంది ఈ గోమేదిక రత్నం సరైన విధంగా ధరించినట్టయితే ఆశలు నిజాలుగా ఆవిష్కరించబడతాయి ఈ గోమేదిక రత్నం వ్యక్తిలో ఒక రకమైనటువంటి భవిష్యత్తు మీద ఆశను ప్రేరేపిస్తుంది చాలామంది నా వల్ల ఇది కాదు నేను చేయలేను తర్వాత వచ్చేసి ఇది నేను చేసే ప్రయత్నం చేసినట్టయితే నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రారంభంలోనే మేము చేయమని చెప్పి కానీ కొంతమంది వచ్చేసి ప్రయత్నించి విఫలమవుతుంటారు ఆ విఫలంతో వారు ఒక రకమైన డిప్రెసివ్ యాటిట్యూడ్కి వెళ్ళి వాళ్ళు కొంతమంది తప్పుడు పనులు చేయకూడని పనులు వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవటం ఆ డిప్రెషన్లో వచ్చేసి కొంతమంది ఆత్మహత్య కురు పురికొల్పలటం ఇవన్నీ జరుగుతుంటాయి అలాంటి సంఘటనలు జరగకుండా ఆపే శక్తి గోమేది కానిపొంది ఏ పరిస్థితుల్లోనూ మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా భవిష్యత్ కంటే రేపు రేపు కంటే ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అని నిరంతరం ఆశను పెంపొందించేటువంటి అవకాశం గోమేదిక రత్నం కలిగిస్తుంది అంతేకాకుండా ఈ గోమేదిక రత్నం అనుకూలించిన వ్యక్తులకు అదృష్టాన్ని లాటరీస్ లాంటివి అలానే కొంతమంది గుర్రపందాలు లాంటి ఇలాంటి వాటిల్లో క్లబ్బుల్లోనూ రేసుల్లోనూ కొన్ని అనుకూలమైన ఫలితాలు పొందేలా ఈ గోమేదిక రత్నం దోహదకరమవుతుంది ఈ గోమేదిక రత్నంలో ఉండేటువంటి విభజనను బట్టి రకరకాలను అనేటువంటి జాతులను బట్టి దీంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఉన్నటువంటి రత్నాలు వస్తుంటాయి తుర్మలిన్ అనేటువంటి ఒక రత్నం అన్ని రంగుల్లో లభిస్తుంటుంది ఆ తుర్మలిన్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి జాతి ఈ గోమేతిక రత్నంలాగా భాషించి ఆ రత్నం గనక అనుకూలించిన వ్యక్తులకు ఎవరి దగ్గర అయితే ఉందో ఆ ఆ కలిగినటువంటి వ్యక్తిని అపర కోటీశ్వరులను అపర కుబేరులను చేసేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని గనక గమనించినట్టయితే ఈ రత్నం చూస్తూ ఉంటేనే ఒక రకమైన బ్రౌనిష్ కలర్లో ఉండి గోల్డెన్ బ్రౌన్లో ఉండి ఆ బ్రౌనిష్ కలరు ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అని ఆశని ప్రేరేపించే విధంగా మనకు ఖచ్చితంగా కనపడుతున్నది తర్వాత దీని నుంచి వచ్చేటువంటి రత్నాల్లో మన ఒరిస్సాలో లభించేటువంటి గోమేదికాలు అదేవిధంగా వచ్చేసి శ్రీలంక నుంచి వచ్చేటువంటి గోమేదికాలు అదేవిధంగా వచ్చేసి ఎక్కువగా బర్మాలోని ఉండేటువంటి కెంపులతో పాటుగాను ఆఫ్రికాలో కెంపులతో పాటుగాను ఈ గోమేదికాలు లభిస్తున్నాయి ఎక్కడైతే అగ్నిపర్వతాలు వచ్చినటువంటి శిలలు రత్నాలుగా మారినాయో ఆ ప్రాంతాల్లో గోమేదికాలు విరివిగా లభిస్తున్నాయి ఇదంత విలువైనటువంటి రత్నం కాకపోయినప్పటికీ ప్రభావం మటుకు చాలా విలువైందని చెప్పాలి ముఖ్యంగా వచ్చేసి రాహు మహర్దశ నడుస్తున్నవారు రాహు తృతీయంలో కానివ్వండి అదేవిధంగా వచ్చేసి షష్టమంలో కానివ్వండి రాజ్యంలో కానివ్వండి లాభస్థానంలో కానివ్వండి లగ్నంలో కానీ కలిగినటువంటి వ్యక్తులు ఈ గోమేదికను ధరించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు స్వాతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు శతభిష నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఈ గోమేదికాన్ని ధరించవచ్చు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాల నుంచి అత్యధిక లాభాన్ని పొందాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో వృత్తి వ్యాపారాలు ఉద్యోగం చేయాలనుకుంటున్నవారు ఈ యొక్క గోమేదిక రత్న ధారణ వల్ల వాళ్ళ ఆశలను తప్పనిసరిగా సాకారం చేసుకోగలుగుతారు కాబట్టి జీవితం మీద ఆశ దానికి సంబంధించినటువంటి ప్రయత్నం ప్రయత్నంలో విజయవంతమైన ఫలితం ఇవన్నీ కూడా గోమేతికం కలిగిస్తుంది ఈ గోమేదిక రత్నాన్ని నాలుగు నుంచి ఆరు క్యారెట్లకు తగ్గకుండా మధ్యవేలులో వెండిలో పొడి చేతి ఉంగరం మధ్యవేలకు వేసుకోండి తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి దాంతోపాటుగా రాహుమహార్దశ నడుస్తున్నవారు ఎవరికైనా సరే రాహు అంత అనుకూలమైనటువంటి యోగాలు కలిగించినప్పుడు కూడా ఈ గోమేదిక రత్నధారణ వల్ల రాహు వల్ల కలిగేటువంటి చెడు యోగాలు తగ్గి ఒక రకమైనటువంటి సమాజంలో కొంతమంది చేసిన పనుల వల్ల సమాజానికి మొహం చూపెట్టలేక రహస్యమైన జీవితం గడుపుతున్న వారికి కూడా గోమేతిక రత్నం ఎంతో కొంత మంచి ఊరటను మళ్ళీ సమాజంలో తిరిగి వాళ్ళు తలెత్తుకుని జీవించేటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ గోమేతిక రత్నాన్ని ముఖ్యంగా వచ్చేసేసి చాలా పెద్ద స్థాయిలోనూ రకరకాలైనటువంటి రూపాల్లో లభిస్తూ ఉంటాయి మనం వాటిని ఇలా దేవతామూర్తులుగా పెట్టుకొని పూజలో కానివ్వండి మన శరీరం మీద కూడా ధరించవచ్చు ఇలాంటి రత్నాలను ధరించినట్లయితే తప్పనిసరిగా మీకు దేవతా సంబంధమైనటువంటి వశీకరణానికి ఆ దేవతల నుంచి శుభప్రదమైనటువంటి అనుకూలమైనటువంటి యోగాలు లభించడానికి ఈ గోమేదిక రత్నం అవుతుంది అంటే చాలామంది ఈ గోమేదిక రత్నం ధరిస్తే మంచి జరుగుతుందా లేదా వచ్చేసేసి మో గోమేదిక రత్నం వల్ల ఇది విగ్రహానికి సంబంధించింది కాదు కదా ఈ రత్నం వల్ల ఏంటి ఇంత గొప్ప విశేషం అని చెప్పి మాట్లాడుతుంటారు సహజంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు కొన్ని సమాజం మీద కానివ్వండి సమాజానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి ప్రత్యేకమైనటువంటి ఒక దృక్పథం దృక్పథం ఏర్పడుతుంది ఆ దృక్పథం సమాజాన్ని లెక్కించకుండా వారి ఇష్టం వచ్చినట్టు వారి ప్రవర్తించడానికి కూడా అవుతుంది అలాంటి దృక్పథాన్ని తగ్గించడం కోసం రాహుకు సంబంధించినటువంటి వ్యక్తులకు సాధ్యంగా వచ్చే సత్యాశ పరులవుతారు ఆ అత్యాశ ఒక రకమైన వాస్తవిక స్థితికి తీసుకురావడానికి ఈ గోమేదిక ఉపయోగపడుతుంది కుడిచేతి మధ్యవేలికి తప్పనిసరిగా గోమేదికాన్ని ధరించండి తద్వారా మీకు ఎన్నో యోగవంతమైన ఫలితాలు రాహు ద్వారా కలుగుతాయి అంతేకాకుండా రాహుమహార్ధ సమయంలో రాహుమహర్దశ సమయంలో కనుక గోమేదికాన్ని ధరించినట్టయితే రాహు వల్ల ఎన్నో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది ఈ రకమైన గోమేదిక ధారణ వల్ల రాహు నుంచి ప్రతికూల ఫలితాలు తొలగించబడి రాహు నుంచి శుభ ఫలితాలు తద్వారా వచ్చేసి జీవితం మీద ఆశ ఎంతో కొంత పురోగమనం తప్పనిసరిగా లభిస్తాయని తెలియజేస్తూ గోమేదికను ధరించండి మంచి వాస్తవమైన జీవితాన్ని పొందండి జీవితం ఆశాజనకం చేసుకోండి ఆశలను సాకారం చేసుకోండి శుభం